అందరికీ నమస్కారం. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి స్పెషల్గా ట్రెడిషనల్ స్వీట్ బూందీ లడ్డూతో మీకు స్వాగతం పలుకుతోంది మీ ఎఫర్ మెను ఛానల్. ఎన్నో రకాల స్వీట్స్, కానీ ట్రెడిషనల్ స్వీట్స్ అనేవి కొన్నే ఉంటాయి. అందులో ఒకటైనటువంటి బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లను కొద్ది కొద్దిగా కలుపుతూ చిక్కగా ఉండే బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఉండలు లేకుండా సరైన కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని తయారు చేసుకోవాలి. మీడియం కన్సిస్టెన్సీ ఉండే బ్యాటర్ని మనం తయారు చేసుకోవాలి. తరువాత ఆయిల్లో ఈ విధంగా చిల్లులు ఉండే పళ్ళెం కానీ లేకపోతే గరిటెను కానీ తీసుకొని దీనిలో కొద్ది కొద్దిగా ఈ బ్యాటర్ని వేసుకోవాలి. శనగపిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ పూసలు అనేవి చాలా చక్కగా వస్తాయి. సో ఆ కన్సిస్టెన్సీ అనేది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ బూందీ క్రిస్పీగా మంచి బంగారు రంగులో వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బూందీ వేసుకునే ప్రతిసారి గరిటెను క్లీన్ చేసి వేస్తే పూసలు మనకి కరెక్ట్ షేప్లో చాలా బాగా వస్తాయి. ఈ విధంగా బూందీని తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత ప్యాన్లో 1 కప్పు పంచదారను వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లను పోసుకోవాలి. పంచదార కరిగేదాకా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని 1 తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. తరువాత చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా జీడిపప్పు, అదేవిధంగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పుని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత దీంట్లో కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి బూందీ వేసేటప్పుడు ఈ విధంగా కొంచెం షేప్లెస్గా వస్తూ ఉంటాయి. సో వాటిని మిక్సీ జార్లో మనం పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా వచ్చినటువంటి బూందీ ఏదైతే ఉందో దానిని 1 బౌల్లోకి తీసుకొని దాంట్లో మనం రెడీ చేసుకున్నటువంటి పంచదార పాకాన్ని వేసుకోవాలి. వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పులను వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి బూందీ మిక్స్చర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిని 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత బూందీ మొత్తం పంచదార పాకాన్ని పీల్చుకుంటుంది. తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం కనుక లడ్డూల కింద చేసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మన తెలుగువారి ట్రెడిషనల్ స్వీట్ బూందీ లడ్డు రెడీ అయిపోయింది. ఈ దీపావళికి బూందీ లడ్డూని మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ యాప్ ఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ.